విజయవాడ కిడ్నీ రాకెట్ రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా ఈ కిడ్నీ వ్యవహారానికి సంబంధించి మధ్యవర్తి వెంకట్ సెల్ఫీ వీడియోను రిలీజ్ చేశారు. ఇక బాధితుడు మధుబాబు నష్టపోయాడన్నది అవాస్తవమని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. 110,000తో పాటు సర్జరీకి ముందు మధుబాబుకు 7 లక్షలు ఇచ్చారని పేర్కొన్నాడు. పేషెంట్ డోనర్కు మధ్య మాత్రమే లావాదేవీలు జరిగాయని స్పష్టం చేశారు. మధుబాబు విషయంలో అన్నీ లీగల్గానే జరిగాయన్నారు. ఈ కిడ్నీ రాకెట్ ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు జరపాలని సెల్ఫీ వీడియో ద్వారా పోలీసులకు విజ్ఞప్తి చేశారు మధుబాబు. వెంకట్ 2 రోజుల నుంచి మారి మోగిపోతున్న పేరు. విజయవాడలో కిడ్నీ కలకలం, కిడ్నీ రాకెట్ అని మీరు చెప్తున్న వెంకట్ నేనే. నేనేమి దందాలు రాకెట్లు ఏమి నడపట్ల, నేను మేమల్ని సాధారణ మనిషిని. ఇప్పుడు మధుబాబు ఇదేను తను కిడ్నీ ఇచ్చాడు, తను ఇదైపోయాడు, నష్టపోయాడు అనేసి మీరు 2 రోజుల నుంచి తను చూపిస్తున్నారుగా. అవతల వాళ్ళు చేపించిన వాళ్ళు ఎవరు, ఏంటి ఇదని మీరు కనీసం ఎంక్వైరీని ఇది కూడా చేసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు రాకెట్లు దందాలు ఇది చేస్తే అని మీరు ఇస్తున్నారు. ఇవాళ మధుబాబే మెయిన్ ఫ్రాడు. తను ఆల్రెడీ ఇప్పుడు నేను ఈ పనుల్లో చేసేది ఓన్లీ అఫిడవిట్లు, పేపర్ వర్కు, కమిటీకి లీగల్గా కావాల్సిన గైడ్లైన్స్ ఇది మాత్రమే నేను ఈ సలహాలు చూసిన వాళ్ళకి చెబుతాను. దానికి నేను తీసుకునేది వేరే ఇదిను. అఫిడవిట్లు ఇవన్నీ చేపిస్తే 20-30,000 లేదు. అలా పేషెంట్ ఎవరన్నా మా దగ్గర ఉంటే, ఎవరన్నా అడిగి ఇది అంటే బాబు ఎవరన్నా ఉంటే చెప్పు చెయ్యండి ఇది అని అంటే నేను మాత్రం ఎవరిని డోనర్ని అలాంటి వాళ్ళని ఎవరిని చూడను. నాకు అసలు ఎప్పుడు ఎవరికి ఇది ఉండదు. వేరే ఎవరన్నా ఉన్నారు ఇది అని చెప్తే వాళ్ళకి పరిచయం చేయడం వరకే. అలా పరిచయం చేసి వాళ్ళ వీళ్ళు ఏదన్నా చేసుకోండి ఇది అనేసి ఒక సలహా ఇదిని చెప్పడం నేను చేసే పని వరకు అంతే. దాన్ని మీరు దందా అంటారో ఇంకా ఏదైనా అంటారో, నేను ఇది 100 నెలల నుంచి తిరుగుతున్నాడు అంటే ఎన్ని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాడు, ఎన్ని తీసాడు, మొత్తం లీగల్గా జరిగి చేపించుకుని జెన్యున్గా చేసుకుని సర్జరీ ముందు రోజే 7 లక్షల రూపాయలు, 1,10,000 రూపాయలు ముందుగా ఇచ్చారు. మొత్తం 8,10,000 ప్లస్ ఇలా ఖర్చులు, ఇంట్లో అవసరాలు అన్నీ వాళ్ళే చూసుకున్నారు. మొత్తం ఇంత ఇదిగా చూసుకుని వాళ్ళ సొంత మనుషుల్లాగా ఉండి ఇప్పుడు అల్లర పెట్టి మొత్తం అందరినీ 30 లక్షలు తీసుకున్నారు. ఇంత ఇదిను మొత్తం అన్యాయం చేశారంటే ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఉంది, వాళ్ళకి తెలుస్తుందిగా ఏంటి నిజం ఏంటి న్యాయం ఇదిని మొత్తం అంతా. ఇదిలా ఉంటే కిడ్నీ మార్పిడి తర్వాత తనకు ఎవరూ డబ్బులు ఇవ్వలేదని బాధితుడు మధుబాబు చెప్పారు. సిసి ఫుటేజ్ పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. లెఫ్ట్ కిడ్నీ తీసుకుంటామని చెప్పి రైట్ కిడ్నీ తీసుకున్నారని బాధితుడు వాపోయారు. సుబ్రహ్మణ్యం వెంకట్లే అమౌంట్ గురించి మాట్లాడారని చెప్పారు. విజయ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో నెలకు 10 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేస్తున్నారని బాధితుడు మధుబాబు అన్నారు. సార్, ఇవాళ వెంకట్ అన్నాడు, నిన్న పేషెంట్ వెంకటస్వామి అన్నాడు. వాళ్ళందరూ ఒకటయ్యి కావాలని నా మీద మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారు. హాస్పిటల్ వాళ్ళకి డబ్బులతో సంబంధం ఉందని నేను చెప్పలేదు సార్. నాతో మళ్ళీ నాకు అబద్ధం చెప్పలేను. నేను నాతో వాళ్ళు అసలు మాట్లాడలేదు. నాతో మాట్లాడి నన్ను బెదిరించిందల్లా లెఫ్ట్ సైడ్ తీసుకుంటానని చెప్పి రైట్ సైడ్ తీసుకున్నారు హాస్పిటల్ వాళ్ళు. నేను అది అడిగినందుకు నన్ను బెదిరించారు హాస్పిటల్లో. నేను అక్కడ ఉండి భయపడింది అదే, ఎట్లయినా సరే ఇక్కడ నుంచి బయటపడాలి అని. అంతేగాని నాతో డబ్బుల విషయం మాట్లాడిందల్లా వెంకట్ సుబ్రహ్మణ్యం పేషెంట్ వాళ్ళ బామ్మర్ది. అంతే సార్, కనీసం ఆ జాలి కూడా లేకుండా నాకు 7 లక్షలు కనీసం నేను నాకు ఇస్తానన్న అమౌంట్లో కొంచెం తగ్గించి ఇచ్చినా నేను మెలకుండా బయటకు వచ్చేసేవాడిని. అసలు ఏమీ ఇవ్వకుండా నేను 7 లక్షలు ఇచ్చానని నా మీద మొహం మీద అని అంటే అసలు ఇంత కూడా జాలి లేకుండా నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే అంత బాధ అనిపిస్తుంది.